హలో ఎవ్రీవన్ మనం ఇప్పుడు జాగ్రఫీ మోడల్ పేపర్ టూని చూద్దాము దీనిలో మనం భూస్వరూపాలు అనేటటువంటి టాపిక్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ని చూద్దాము పస్ వన్ విస్తీర్ణంలో మన దేశం కంటే అతి పెద్ద దేశాలు ఏమిటి జవాబు రష్యా కెనడా చైనా అమెరికా బ్రెజిల్ ఆస్ట్రేలియా ఇవన్నీ దేశాలు ఇవన్నీ దేశాలు కూడా మన దేశం కంటే కూడా విస్తీర్ణంలో అతిపెద్ద దేశాలు నెక్స్ట్ మన దేశ ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాల పొడవు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది జవాబు ఆప్షన్ రెండు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు నెక్స్ట్ ఉత్తర దక్షిణాలుగా మన దేశ పొడవు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది జవాబు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నెక్స్ట్ మన దేశపు దీవుల విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉంటుంది జవాబు ఏడు వేల కిలోమీటర్లు ఉంటుంది నెక్స్ట్ హిమాలయాల విస్తీర్ణం ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటుంది జవాబు ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ హిమాలయాల్లో గల సమాంతర ముడుత శ్రేణులు ఏమిటి జవాబు దీనిలో ఫస్ట్ వన్ హిమాద్రి పర్వతాలు హిమాచల్ పర్వతాలు శివాలిక్ పర్వతాలు ఇవి మూడు కూడా హిమాలయాల్లో గల సమాంతర ముడుత శ్రేణులు నెక్స్ట్ క్వశ్చన్ కింద పేర్కొన్నటువంటి వాటిలో ఏ పర్వతాలు మన దేశానికి ఉత్తరాన చాపం ఆకారంలో సరిహద్దు పర్వతాలుగా ఏర్పడ్డాయి జవాబు హిమాలయాలు నెక్స్ట్ మన దేశంలోని ఏ ప్రాంతాన్ని గతంలో గోండ్వానా భూమిగా వ్యవహరించేవారు జవాబు ద్వీపకల్ప ప్రాంతం ఈ ప్రాంతాన్ని గతంలో గోండ్వానా భూమిగా వ్యవహరించేవారు నెక్స్ట్ హిమాలయాలు ఏ రకమైనటువంటి శిలలు ముడుతలు పడడం వల్ల ఏర్పడ్డాయి జవాబు అవక్షేప శిలలు అవక్షేపశీల ఇవి ఈ శిలలు ముడుతలు పడడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి నెక్స్ట్ దక్షిణ హిమాలయాలకు మరొక పేరు ఏమిటి జవాబు దిలో ఫస్ట్ వన్ శివాలిక్స్ పర్వతాలు సెకండ్ వన్ బాహ్య హిమాలయాలు థర్డ్ వన్ పర్వతాపాద ప్రాంతం ఇవి మూడు కూడా దక్షిణ హిమాలయాలకు ఉన్నటువంటి మరొక పేర్లు నెక్స్ట్ కింద పేర్కొన్నటువంటి వాటిలో హిమాద్రి శ్రేణిలో ఉన్నటువంటి పర్వత శిఖరాలు ఏమిటి జవాబు దిల్ల ఫస్ట్ ధవలగిరి పర్వత శిఖరం సెకండ్ వన్ నంగా ప్రభాత్ పర్వత శిఖరం టార్ట్ వన్ నందదేవి పర్వత శిఖరం ఇవి మూడు కూడా హిమాద్రి శ్రేణిలో ఉన్నటువంటి పర్వత శిఖరాలు నెక్స్ట్ క్వశ్చన్ గ్రానైట్ షిఫ్ట్ నీస్ల వంటి స్ఫటికాకృతి గల రూపాంతర శిలలతో ఏర్పడినటువంటి హిమాలయ శ్రేణి ఏమిటి జవాబు ఉత్తర హిమాలయాలు నెక్స్ట్ నద వికోషిక సారీ హిమానీ నద వికోషీకరణ ప్రక్రియ మూలంగా వాటి గల ఎగుడు దిగుడు స్థలాకృతి ఏ పర్వత శ్రేణిలో ఏర్పడింది జవాబు మహా హిమాలయాలు నెక్స్ట్ అత్యున్నత హిమాలయాల సగటు ఎత్తు ఎంత జవాబు ఆరు వేల ఒక వంద కిలోమీటర్లు నెక్స్ట్ నిమ్న హిమాలయాల సగటు ఎత్తు ఎంత జవాబు వెయ్యి నుంచి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు నెక్స్ట్ బాహ్య హిమాలయాల సగటు ఎత్తు ఎంత జవాబు పదిహేను పిర్ పంజాల్ మరియు హిమాద్రి శ్రేణుల మధ్య గల ప్రముఖ లోయ ఏమిటి కాశ్మీర్ లోయ నెక్స్ట్ పిర్ పంజాల్ శ్రేణిలోని ఏ భాగాన్ని దౌల్దార్ శ్రేణిగా వ్యవహరిస్తారు జవాబు నైరుతి భాగం నైరుతి భాగాన్ని ధౌల్దార్ శ్రేణిగా వ్యవహరిస్తారు నెక్స్ట్ పిర్ పంజాల్ శ్రేణిలో గల వేసవి విడిది స్థావరాలు ఏమిటి జవాబు దీనిలో ఫస్ట్ కులు లోయ సెకండ్ వన్ సిమ్లా లోయ థర్డ్ వన్ కాంగ్రా లోయ ఇవి మూడు కూడా పీర్పంజాల్ శ్రేణిలో గల వేసవి విడిది స్థావరాలు నెక్స్ట్ కులు సిమ్లా కాంగ్రా లోయలు ఈ మూడు రకాల లోయలు ఏ రకమైనటువంటి వ్యవసాయానికి ప్రసిద్ధి చెందాయి జవాబు పండ్ల వ్యవసాయం పండ్ల వ్యవసాయానికి ప్రసిద్ధి చెందాయి నెక్స్ట్ కాశ్మీర్లో ప్రవహించేటటువంటి ప్రధాన నదులు ఏమిటి జవాబు దీనిలో ఫస్ట్ కృష్ణగంగా నది సెకండ్ వన్ జీలం నది థర్డ్ వన్ చీనాబు నది ఇవి మూడు కూడా కాశ్మీర్లో ప్రవహించేటటువంటి ప్రధాన నదులు నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో మిష్మి కొండలని ఏ హిమాలయాలను అంటారు జవాబు బాహ్య హిమాలయాలు అని అంటారు నెక్స్ట్ హిమాలయాల నుంచి వచ్చినటువంటి నదుల క్రమక్షయం వల్ల ఏర్పడినటువంటి శిలలతో కూడిన పర్వతాలు ఏమిటి జవాబు బాహ్య హిమాలయాలు నెక్స్ట్ ఏఏ పర్వతాలను వేరు చేస్తూ విచ్చిన వరుసలలో ఏర్పడినటువంటి సన్నని మరియు సమతల భూతలం గల దైర్ఘ్యలోయలను డూన్లు అని అంటారు జవాబు హిమాచల్ మరియు శివాలిక్స్ పర్వతాలు హిమాచల్ మరియు శివాలిక్స్ పర్వతాలు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో తప్పు జత ఏమిటి జవాబు పైన పేర్కొన్న వేవి కాదు అంటే పైన పేర్కొన్న వేవి కూడా తప్పు కాదు అవన్నీ కూడా కరెక్టే అవేంటో చూద్దాం డార్జిలింగ్ ఇది పశ్చిమ బెంగాల్ సెకండ్ వన్ రుషికేష్ ఇది ఉత్తరాంచల్ థర్డ్ వన్ అమర్నాథ్ ఇది జమ్మూ కాశ్మీర్ ఈ త్రిపాయి ఈ మూడు జతలు కూడా సరైనటువంటి జతలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ కొండలపై ఆయన రేఖా మండల తేమతో కూడినటువంటి ఆకురాల్చు అడవులు ఉన్నాయి జవాబు శివాలిక్ కొండలు నెక్స్ట్ ట్రాన్స్ హిమాలయాల్లోని ప్రధాన పర్వత శ్రేణులు ఏమిటి జవాబు దీనిలో ఫస్ట్ జస్కార్ శ్రేణులు ఫస్ట్ వన్ ఏంటంటే జస్కార్ శ్రేణులు సెకండ్ వన్ కారకోరం శ్రేణులు థర్డ్ వన్ లడక్ శ్రేణులు నెక్స్ట్ క్వశ్చన్ ట్రాన్స్ హిమాలయాల్లోని ప్రధాన పర్వత శ్రేణులు ఏమిటి జవాబు దీలో ఫస్ట్ కైలాసు శ్రేణులు సెకండ్ వన్ కున్లున్ పర్వతాలు థర్డ్ వన్ హిందూ కుష్ పర్వతాలు నెక్స్ట్ క్వశ్చన్ పామీర్ పర్వత శ్రేణి ఏ హిమాలయ పర్వత శ్రేణుల్లో నెలకొని ఉన్నది జవాబు ట్రాన్స్ హిమాలయాలు ట్రాన్స్ హిమాలయ పర్వత శ్రేణుల్లో నెలకొని ఉన్నది నెక్స్ట్ ప్రపంచంలో రెండవ అతి ఎత్తైనటువంటి కే టూ ఇది ఏ పర్వత శ్రేణిలో ఉన్నది జవాబు కారకోరం కారకోరం పర్వత శ్రేణిలో ఉన్నది నెక్స్ట్ ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి పామీరు పీఠభూమి ఏ హిమాలయ శ్రేణిలో ఉన్నది జవాబు ట్రాన్స్ హిమాలయాలు ట్రాన్స్ హిమాలయ శ్రేణిలో ఉన్నది నెక్స్ట్ క్వశ్చన్ ప్రసిద్ధి చెందినటువంటి మానస సరోవరం ఏ హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్నది జవాబు ట్రాన్స్ హిమాలయాలు ట్రాన్స్ హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్నది నెక్స్ట్ శీతాకాలంలో ఏ ప్రాంతం నుండి వీచేటటువంటి అతి శీతల పవనాలను ఉత్తర మైదానాల్లోకి ప్రవేశించకుండా హిమాలయాలు అడ్డుకుంటున్నాయి జవాబు మద్యాసియా మద్యాసియా ప్రాంతం నుంచి వీచేటటువంటి అతి శీతల పవనాలను ఉత్తర మైదానంలోకి ప్రవేశించకుండా హిమాలయాలు అడ్డుకుంటున్నాయి జవాబు మద్యాసియా ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్